అన్నా వాడే. మేనల్లుడు, మనల్ని కొట్టించడానికి కుంభమేళాకు వచ్చి ఏనుగులాంటి తీసుకొచ్చారు, రా పారిపోదాం. మామా, నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేసి నా కోసం వెయిట్ చేయి. పారిపోవడానికి యాక్సిలరేటర్ మాత్రం బాగా రైట్ చేయి. గుడ్ డిసిషన్. వీణ్ణి కొట్టడానికి నేనా? నీ ముఖం చూస్తుంటే పాపం అనిపిస్తుంది. సారే అని ఒక మాట అనే నేను నిన్ను వదిలేస్తాను అనుకుంటే మజిల్ చూసావా? రోజుకు 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాను, కొడితే దెబ్బకి చేస్తావు. సారీ చెప్పరా? చెప్పకపోతే తొడ చూస్తేనా చెప్పరా? చెప్తావా లేదా? నేను చెప్పను. రేయ్ చెప్పరా. తమ్ముడు వద్దు తమ్ముడు, నా బాడీ వేడి తట్టుకోలేదు. బేసికల్గా స్టూడెంట్వి, కానీ రౌడీలా కనపడాలనుకుంటాం. కానీ నేను బేసికల్గా రౌడీని, స్టూడెంట్లా ఉండాలని ఆశపడుతున్నాను. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో అయిపోతాం. ఎక్స్క్యూజ్ మీ, సారీ, నా వల్లే కదా మీకు శ్రమ. సారీ తర్వాత కానీ ఒక 500 ఇవ్వండి. ఎందుకు? సైలెన్సర్ ఎరగొట్టని తెలిస్తే మా నాన్న ఫుట్బాల్ ఆడుకుంటాడు, అందుకే ఇవ్వండి. ఇదిగో థ్యాంక్స్.